నమస్తే మిత్రులారా, వివిధ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో, మెయిన్గా మీరు ఇంటి దగ్గర ప్రిపేర్ అవుతున్నా, లేకుంటే మీరు కోచింగ్ వెళ్తున్నా, లేకుంటే మీరు స్టడీ హాల్కి వెళ్తున్నా, మెయిన్గా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో అసలుకి మనం చదువుతూ ఉన్నప్పుడు మన నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలన్నా వద్దా అనేటువంటిది చాలామందికి ఉంటుందండి. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, 100% చాలామంది సక్సెస్ అయిన వాళ్ళకు ఒకసారి మీరు అడిగి చూడండి, తప్పకుండా వాళ్ళ సొంత నోట్స్ అనేటువంటిది వాళ్ళకు క్విక్ రివిజన్ కోసం అయితే 100% ఉపయోగపడుతుందండి. కాబట్టి ఎలా తయారు చేసుకోవాలి, ఎలాంటి విషయాలు దాంట్లో రాసుకోవాలి అనేటువంటిది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం. మొదటిసారి వీడియోని చూస్తున్నట్లయితే తప్పకుండా థంబ్ సింబల్ పైన ప్రెస్ చేసి ఒక లైక్ ఇవ్వండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటాం మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోతాం. చూడండి, మెయిన్గా మీరు చదువుతూ ఉన్నప్పుడు ఏ విషయాలు అయితే ఇంపార్టెంట్ అనిపిస్తుంటాయో అవి హైలైటర్ తోటి మనము ఈ రకంగా మనము హైలైట్ చేసుకుంటూ ఉంటాము. అయితే ప్రతి విషయం కూడా మనము ఒక నోట్స్ పెట్టుకొని ప్రతిదీ రాసుకుంటూ పోతే ఆ పుస్తకము మరో పుస్తకాన్ని తయారు చేసినట్లు వాళ్ళము అవుతాం మనం. కాబట్టి ప్రతి విషయం కూడా రాసుకోవద్దు. ఏం చేయాలంటే, ఏదైతే ఇంపార్టెంట్ అనిపించిందో, ఏదైతే నువ్వు మర్చిపోతావు అనుకుంటున్నావో, ఇది ఇంపార్టెంట్, ప్రీవియస్ బిట్లో వచ్చినటువంటి బిట్స్ ఏవైతే ఉన్నాయో, అలాంటివి క్విక్ రివిజన్ కోసం మాత్రం 100% మన యొక్క షార్ట్ కట్ నోట్స్ ఆధారంగా ఆ విషయాలు కూడా రాసుకోవడం అనేటువంటి జరగాలండి. అయితే చాలామంది ఏం చేస్తున్నారంటే, ప్రతి బుక్లో ఉన్నటువంటి అన్ని విషయాలు రాసుకుంటే దానివల్ల యూస్ లేదండి. కాబట్టి మళ్ళీ రివిజన్ చేసేటప్పుడు ఒక సబ్జెక్టు మొత్తానికి మనం దాదాపుగా ఒక 10 రోజులు చదివామనుకోండి, ఎప్పుడైనా మనకు టైం దొరికినప్పుడు ఆ షార్ట్ కట్ నోట్స్ అనేటువంటిది మనం ఒకసారి చూసుకుంటే మొత్తము రివిజన్ అయిపోవాలి మెయిన్ కాన్సెప్ట్ అన్నట్టు. ఆ రకంగా మన యొక్క నోట్స్ అనేటువంటిది 100% ఉండాల్సిందే, ఉండి తీరాల్సిందే. అయితే చాలామంది ఏం చేస్తారంటే, మళ్ళీ సార్ మా ఫ్రెండ్ తయారు చేసింది కదా, ఆ నోట్స్ నేను ఇప్పించుకుంటా, నా నోట్స్ ఆయనకి ఇస్తాం సార్ అని ఇట్లా అనుకుంటూ ఉంటారు. కానీ మీరు రాస్తే మీకు ఆ కాన్సెప్ట్ గుర్తుంటుంది, ఆ పదం అనేటువంటి గుర్తుంటుంది, ఎక్కువ రోజులు గుర్తుండడానికి అవకాశం ఉంటుంది. మనం రాశామా లేదా, క్విక్ రివిజన్ నోట్స్లో ఉందా లేదా అనేటువంటిది మనకు తెలుస్తుందండి. కాబట్టి మీ నోట్స్ మీరే తప్పకుండా చదువుతూ ఉన్నప్పుడు ఇట్లా ఓరల్గా చదువుకుంటూ పోవడం అనేటువంటిది కాదండి, తప్పకుండా నోట్స్ తయారు చేసుకుంటేనే ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది, రివిజన్ అవుతుంది, ఎక్కువ రోజులు గుర్తుండడానికి అవకాశం ఉంటుంది. చాలామంది ఇంకా ఐ రీడింగ్ అని చెప్తాం కదండి, అలా చదువుకుంటూ వెళ్ళిపోతున్నారండి. మళ్ళీ ఏం చెప్తారంటే, సార్ మాకు గుర్తుంటలేదు మనం ఏం చేయాలి సార్. నేనేం చెప్తున్నా అంటే, ఈరోజు ఏం చదివావో తప్పకుండా నెక్స్ట్ డే నువ్వు దానికి సంబంధించినటువంటి క్విక్ రివిజన్ చేయాలని చెప్తున్నాను. మరి కీ పాయింట్స్ అన్నీ కూడా రాసుకుంటే, ఈరోజు మొత్తం చదివింది ఒక జంట పేపర్లో నువ్వు రాసుకుంటే ఒక పేపరు రెండు పేపర్లో క్విక్ రివిజన్ అయిపోతుందండి. కానీ ఆ బుక్ మొత్తం చదవాలంటే చదవలేము. కానీ మనకున్నటువంటి సమయంలో ఈ సొంత నోట్స్ అనేటువంటిది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. కాబట్టి మీ నోట్స్ మీరు చదువుకునేటప్పుడు హైలైటర్ తోటి మనం హైలైట్ చేసుకున్నటువంటి ఏదైతే లైన్స్ ఉన్నాయో, ఏవైతే ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఉన్నాయో, వాటిని తప్పకుండా చదవడానికి ప్రయత్నం అయితే చేయండి. రాసుకోవడానికి ప్రయత్నం 100% చేయాల్సిందే, ఎందుకంటే మనకున్నటువంటి సిచ్యువేషన్లో కొద్దిగా షార్ట్ కట్స్ అనేటువంటి తెలియాలి. మనం రాసుకుంటాము, కొన్ని వీడియోస్ చూసుకుంటాము. ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను, ఆర్టికల్కి సంబంధించినటువంటి టాపిక్ చదువుతున్నామండి, మొత్తం చదవడానికి మనకు ఒక 5-6 పేపర్లు ఉంటాయండి. కానీ ఆ 5-6 పేపర్లను షార్ట్ కట్ కోడ్స్ అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. సపోజ్గా ఏ కామ ఆయనకు నోట్ 1 అనేటువంటిది ఆ నుంచి అమ్మ వరకు ఉంటే ఆయన పెట్టాలి, కా నుంచి రవితి మధ్యలో ఉంటే ఏ పెట్టాలని చెప్తామండి. అదేవిధంగా డాక్టర్ ఓహెచ్ సుమన్ TLPIC BBG అనేటువంటిది ఒక కోడ్ అండి. అంటే సింపుల్ ఒక కోడ్ పెట్టుకున్నాం, మనం చదివేటప్పుడు మొత్తం చదువుతాము. డాక్టర్ ఓహెచ్ డి అంటే డైరెక్షన్స్ ముందు, దాని ఆర్టికల్ను ఉపయోగిస్తాము. ద ఈస్ట్, ద వెస్ట్, ద నార్త్, ద సౌత్ ఈ రకంగా అయితే ఆర్టికల్ వాడినటువంటి సందర్భాలు DLLPMG డిసీజ్ ముందు ఎలాంటి ఆర్టికల్ను ఉపయోగించము, కానీ ప్లేగ్ ముందు ఉపయోగిస్తాము, హెడేక్ ముందు ఉపయోగిస్తాము, మిజల్స్ ముందు ఉపయోగిస్తాము అనేటువంటిది మనకు తెలియాలండి. అంటే ఇప్పుడు నేను 3 కోడ్స్ చెప్పడం ద్వారా మీ అందరికీ తెలిసినటువంటిది ఏంటంటే, ఆర్టికల్ అనేటువంటిది తెలిసిపోయింది. అంటే 3 సెంటెన్సెస్ అనేటువంటి సరిపోతుంది అన్నట్టు. ఆ రకంగా షార్ట్ కట్స్ అనేటువంటిది క్విక్ రివిజన్ కోసం బాగా ఉపయోగపడుతుంది 100%. మీరు కొంతమంది సైన్స్ అవుతున్న వాళ్ళైతే తప్పకుండా డయాగ్రామ్ తీసుకొని దానికి సంబంధించినటువంటి మనకు ఏ భాగం ఎక్కడ ఉంది అనేటువంటిది ఇలా చేసుకోవడం అనేటువంటిది క్విక్ రివిజన్లో బాగా ఉపయోగపడుతుంది. ఆ క్విక్ రివిజను ఒక చిన్న ప్యాకెట్ బుక్ లాగా, లేకుంటే చిన్న డైరీ లాగా తీసుకుంటే మనం ఎక్కడ వెళ్ళినా కానీ దానికి మనం క్యారీ చేయవచ్చు. మనం ఏదైనా ఫంక్షన్కి వెళ్తున్నా కానీ బుక్ మన పుస్తకం తీసుకొని మనం చదువుకుంటూ పోవచ్చు. ఎందుకంటే మెటీరియల్ చదవలేము, చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి, మళ్ళీ మళ్ళీ చదవలేము, రిస్క్ వస్తుంది కాబట్టి. కానీ
మనం ప్రిపేర్ చేసుకున్న నోట్స్ని ఎన్నిసార్లు అయినా చదువుతాము, ఎంతసేపు అయినా చదువుతాము, ఇంట్రెస్ట్ కూడా వస్తుందండి. కాబట్టి 100% అయితే బై ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నాను, తప్పకుండా మీ జీవితంలో కూడా ఆ నోట్స్ తయారు చేసుకుంటే తప్పకుండా సక్సెస్ వైపు నడిపించడానికి ఆ బుక్ ఎంతో మీకు ఒక భౌతికత లాగా, మీకు ఒక ఖురాన్ లాగా, మీకు ఒక బైబిల్ లాగా ఉపయోగపడుతుంది. కాబట్టి అలాంటి నోట్స్ తయారు చేసుకోవాలి. నోట్స్ అట్రాక్టివ్గా ఉంటే మన యొక్క ఆకర్షణీయవంతమైనటువంటి ఆ నోట్స్ అనేటువంటిది ఇంకా ఇంట్రెస్ట్ని కలిగిస్తుంది. కాబట్టి అలాంటి నోట్స్ తప్పకుండా నీ జీవితంలో తయారు చేసుకుంటావంటే తప్పకుండా ఐ క్యాన్ మేక్ మై ఓన్ నోట్స్ అనేటువంటిది తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎలాంటి టిప్స్ ఉన్నా కానీ, ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా కానీ తప్పకుండా మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాను. వీలైతే మన ఛానల్ని తప్పకుండా థంబ్ సింబల్ పైన ప్రెస్ చేసి లైక్ ఇవ్వండి. ఈ నోట్స్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఫర్ క్విక్ రివిజన్. అదేవిధంగా నువ్వు ఎగ్జామ్ రాసేటప్పుడు, ప్రాక్టీస్ ఎగ్జామ్ చేసేటప్పుడు ఈ నోట్స్ లెక్కలే ఎక్కువ బిట్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి మనం ఉన్నటువంటి నోట్స్ను ఎక్కువసార్లు రివిజన్ చేస్తాము. అదేవిధంగా ప్రామాణిక పుస్తకాలు ఎంపిక అనేటువంటిది కరెక్ట్ చేసుకుని ఉంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ముగిస్తున్నాను. జై హింద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. బై. సీ యూ.